हाय हेलो व्यूवर्स वेलकम टू रॉयल अली चैनल वीडियो लो रविराजा पिनी शेट्टी दर्शकत्व वहिंचिन टॉप 10 मूवीस एंटो ओक लुक् वेसि वद्दां पदंडी। मुंदुगा टॉप 10th मूवी अद्भुतमैन नटुडु अंदगाडु जगपति बाबु नटिंचिन चित्रं अल्लुडु गारु वच्चारु। ई चित्रं रविराजा पिनी शेट्टी दर्शकत्वंलो वच्ची मंची प्रेक्षकादरण पोंदिंदी। हीरोइन तनु इष्टपड्डवाडु चनिपोवडंतो तनकु पेल्लैयिंदनि अबद्धं चेप्पिन हीरोइन నిజం తెలిస్తే తల్లిదండ్రులు బాధపడతారని జగపతి బాబుని భర్తగా నటించమని చెప్పి తనతో పాటు తన ఊరు తీసుకెళ్లడం, తర్వాత అక్కడ ఎలాంటి సందర్భాలు పరిస్థితులు వీరికి ఎదురయ్యాయి అనే కథాంశంతో సినిమా సాగుతుంది. రవిరాజ గారు తన స్టైల్ ఆఫ్ డైరెక్షన్తో చాలా ఉత్కంఠగా చిత్రాన్ని తెరకెక్కించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. కౌసల్య కథానాయికగా నటించారు. 1999లో రిలీజ్ అయ్యి బాగానే ఆకట్టుకుంది ఈ చిత్రం. ఆ తర్వాత టాప్ 9th మూవీ రుక్మిణి. వినీత్ ప్రీతి హీరో హీరోయిన్లుగా నటించారు. విజయ్ కుమార్ ముఖ్య పాత్రలో నటించారు. పల్లెటూరి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక తన ఫ్రెండ్ని పెళ్లి చూపులకు పంపిస్తాడు ఓ యువకుడు. ఆ ఫ్రెండే హీరో. అలా వెళ్ళిన ఆ హీరో ఆ పెళ్లి చూపులకు వెళ్ళిన అమ్మాయిని నిజంగానే ప్రేమించడం, ఆ అమ్మాయి కూడా ఇతన్ని గాఢంగా ప్రేమించడం జరుగుతుంది. వీరి ప్రేమకి అవాంతరాలు రావడం, చివరికి ఎలా ప్రేమను దక్కించుకున్నారనే కథాంశంతో సాగుతుంది ఈ సినిమా. విద్యాసాగర్ మ్యూజిక్లో వచ్చిన పాటలన్నీ హిట్టే. లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాగానే ఆకట్టుకుంది. నిజ జీవితంలో తండ్రి కూతుర్లైనటువంటి విజయ్ కుమార్ ప్రీతిలు ఈ మూవీలో తండ్రి కూతుర్లుగానే నటించి మెప్పించారు. 1997లో వచ్చి మంచి విజయమే దక్కించుకుంది రుక్మిణి చిత్రం. ఆ తర్వాత టాప్ 8th మూవీ రవిరాజా పినిశెట్టి గారి నుంచి చెప్పుకోవాల్సిన మరో చిత్రం కొండపల్లి రాజా. వెంకటేష్ సుమన్లను తీసుకొని దీన్ని మల్టీస్టారర్గా తెరకెక్కించారు రవిరాజా గారు. ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య ఎలాంటి వివాదాలు చెలరేగాయి, వీరు ఎలా విడిపోయి చివరికి ఎలా కలుసుకున్నారనే కథాంశంతో సినిమా సాగుతుంది. ఆద్యాంతం ఎమోషనల్గా నడుస్తుంది ఈ చిత్రం. ఎంఎం కీరవాణి స్వరాలు అందించారు. కొండపల్లి రాజా టైటిల్ సాంగ్ బాగా పాపులర్ అయింది అప్పట్లో. 1993లో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకాదరణ పొందింది. ఈ మూవీలో వెంకటేష్ యాక్టింగ్ అదిరే లెవెల్లో ఉంటుంది. అందాల నగ్మ హీరోయిన్గా బాగా ఆకట్టుకుంది. సుజాత వెంకటేష్కి తల్లిగా అద్భుతంగా నటించింది. ఆ తర్వాత టాప్ 7th మూవీ ముత్యమంతా ముద్దు. రవిరాజా పినీ శెట్టిలో కొత్త టాలెంట్ని బయటపెట్టిన మూవీ ఇది. రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించారు. ఒక నవల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు రవిరాజా పినీ శెట్టి గారు. ప్రేమించిన అమ్మాయి కోసం ఘోరమైన తపస్సు చేసి వచ్చిన ఆ శక్తులతో హీరో ఎలా తన ప్రేమని సాధించుకున్నాడు, ఆద్యాంతం మైమరిపించే సన్నివేశాలతో తెరకెక్కించారు రవిరాజా పినీ శెట్టి గారు. ఈ చిత్రం 1989లో రిలీజ్ అయ్యి బాగానే అలరించింది ప్రేక్షకుల్ని. ఆ తర్వాత టాప్ 6th మూవీ బలరామకృష్ణులు. ఇది ఒక బిగ్ మల్టీస్టారర్ మూవీగా నిలిచింది. సోగ్గాడు శోభన్ బాబు, యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ కలిసి నటించారు. రమ్యకృష్ణ హీరోయిన్గా నటించారు. జగపతి బాబు కూడా ముఖ్య పాత్రలో నటించారు. బలరామకృష్ణులు లాంటి అన్నదమ్ములు ఒక ఘటన వల్ల మనస్పర్ధలతో విడిపోవడం, చివరికి మళ్ళీ ఎలా సమస్యలను సర్దుమనగేలా చేసుకుని ఎలా కలిశారనే కథాంశంతో రవిరాజా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు ఈ చిత్రాన్ని. ఇందులో శోభన్ బాబు, రాజశేఖర్ అద్భుతంగా నటించారు. 1992లో రిలీజ్ అయిన ఈ మూవీ మంచి విజయాన్నే దక్కించుకుంది. రాజ్ కోటి మంచి స్వరాలు అందించారు. ఆ తర్వాత టాప్ 5th మూవీ మా అన్నయ్య. యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్తో ద్విపాత్ర అభినయం చేయించారు రవిరాజా పినీ శెట్టి గారు. తమ్ముళ్ళ కోసం తన జీవితాన్ని త్యాగం చేసే అన్నయ్య, అన్నమాట జవదాటనే తమ్ముళ్ళు, ఇలాంటి వీరి జీవితంలోకి ప్రేమ అనే సున్నితమైన అంశాన్ని ఎమోషనల్గా చూపించి సక్సెస్ అయ్యారు డైరెక్టర్ రవిరాజా పినీ శెట్టి గారు. ఎస్ఏ రాజ్కుమార్ మ్యూజిక్ మూవీకి హైలైట్గా నిలిచింది. 2000లో రిలీజ్ అయిన ఈ మూవీ మంచి ఘన విజయాన్ని అందుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రానికి బ్రహ్మాండంగా ఆకర్షితులయ్యారు. ఇలాంటి చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. ఇలాంటి సినిమాలను తెరకెక్కించాలంటే రవిరాజా పినీ శెట్టి గారికే సాధ్యమనే చెప్పాలి. ఈ చిత్రంలో రాజశేఖర్ తమ్ముళ్ళుగా వినీత్ బ్రహ్మాజీ నటించారు. హీరోయిన్లుగా దీపికా భట్నాగర్, మీనా, మహేశ్వరి, ప్రీతి నటించారు. ఇందులో రాజశేఖర్ అన్నయ్య పాత్రలో జీవించారనే చెప్పొచ్చు. ఆ తర్వాత టాప్ 4th మూవీ బంగారు బుల్లోడు. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం బంగారు బుల్లోడు. రవిరాజా పినీ శెట్టి బాలయ్యతో తీసిన అద్భుతమైన విలేజ్ డ్రామా ఫిలిం ఇది. విలేజ్ మూవీస్ అంటే బాలయ్య చేయాలి. ఇది ఒక ట్రయాంగులర్ లవ్ స్టోరీ. రమ్యకృష్ణ, రవి నటనన్లు కథానాయకులు. ఇద్దరు అందంతో పోటీపడి నటించారు. బాలయ్యని దక్కించుకునే పాత్రల్లో ఇద్దరు భావనలు అద్భుతంగా ఆడిపడారు. 1993లో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. రాజ్కోటి మ్యూజిక్ మూవీకి హైలైట్గా నిలిచింది.
మంచి కుటుంబ కథా చిత్రంగా వచ్చి బాలయ్య మార్క్ స్టైల్లో తెరకెక్కించి సక్సెస్ అయ్యారు రవిరాజ పినిశెట్టి గారు. ఒక పందెం వల్ల ఇద్దరు అమ్మాయిల జీవితాలు ఎలా మారిపోయాయి అనే కథాంశంతో సినిమా తెరకెక్కించారు డైరెక్టర్ రవిరాజ పినిశెట్టి గారు. రవీనా టండన్ను విలన్ల భార్య నుండి బాలయ్య చివరికి ఎలా కాపాడాడు, అసలు ఆ విలన్లకు హీరోయిన్కి సంబంధం ఏంటి, చివరికి ఆ ఫ్లాష్ బ్యాక్ని తెలుసుకొని ఆమెను ఎలా బాలయ్య దక్కించుకుంటాడు, రమ్యకృష్ణ చివరికి ఏమవుతుంది, అలా ఉత్కంఠంగా తీర్చిదిద్దారు రవిరాజ పినిశెట్టి గారు ఈ చిత్రాన్ని. సూపర్ హిట్ అయింది బంగారు బుల్లోడు చిత్రం. అదే రోజు బాలయ్య నిప్పురవ చిత్రం కూడా విడుదల చేశాడు. నిప్పురవ చిత్రం కొంచెం గ్యాప్తో విడుదలై ఉంటే బంగారు బుల్లోడు ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచి ఉండేది. ఆ తర్వాత టాప్ థర్డ్ మూవీ యముడికి మొగుడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన యముడికి మొగుడు ఈ చిత్రం ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. చిన్న రౌడీగా మంచి వాళ్ళకి సాయం చేసే పాత్రలో చిరంజీవి చనిపోయిన తర్వాత అలాంటి మరో వ్యక్తి శరీరంలోకి వెళ్ళి అక్కడ అతని ప్రాబ్లమ్స్ని ఎలా పరిష్కరించుకున్నాడనే కథాంశంతో సాగుతుంది ఈ చిత్రం. మాస్ అండ్ కమర్షియల్ అంశాలతో తెరకెక్కించారు ఈ చిత్రాన్ని. ఈ మూవీ మంచి ఘన విజయం సాధించింది. ఇందులో చిరంజీవికి జంటగా విజయశాంతి రాధా ఆడిపాడారు. రాజ్ కోటి మ్యూజిక్ అందించారు. 1988 రిలీజ్ అయింది యముడికి మొగుడు చిత్రం. ఈ చిత్రంలో యముడి పాత్రలో కైకాల సత్యనారాయణ అద్భుతంగా నటించారు. రవిరాజ పినిశెట్టి గారికి ఈ చిత్రం ఒక టర్నింగ్ పాయింట్గా నిలిచింది. చిరు మార్క్ డ్యాన్స్లతో కుమ్మి పడేశాడు అన్నయ్య. ఆ తర్వాత టాప్ సెకండ్ మూవీ చంటి. విక్టరీ వెంకటేష్ మీనా జంటగా నటించిన చిత్రం చంటి. ఈ చిత్రం ఏకంగా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. చినతంబి అనే తమిళ సినిమాకి రీమేక్గా వచ్చింది. అయితే ఒరిజినల్ కంటే తెలుగులోనే బ్రహ్మాండమైన విజయాన్ని అందుకుంది. అమాయకుడైన చంటి పాత్రలో వెంకటేష్ నటన అద్భుతమని చెప్పొచ్చు. చంటిని ప్రేమించే పాత్రలో మీనా జీవించారు. ముగ్గురన్నల ముద్దుల చెల్లిగా అల్లారు ముద్దుగా పెంచుకున్న చెల్లిని అమాయకుడైన చంటి తెలిసి తెలియక అమాయకత్వంతో మీనాని తాళి కట్టడం, అది తెలిసిన మీనా అన్నలు ఎలా రియాక్ట్ అయ్యారు, చివరికి చంటి మీనాని ఎలా దక్కించుకుంటాడో అనే కథాంశంతో సినిమా సాగుతుంది. ఈ మూవీలోని పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అప్పట్లో ఇళయరాజా గారు మ్యూజిక్ అందించారు. రవిరాజ తీసిన తీరు అద్భుతమని చెప్పొచ్చు. 1992 రిలీజ్ అయి సెన్సేషనల్ క్రియేట్ చేసింది చంటి. పాత రికార్డులను తిరగరాసింది చంటి చిత్రం. ఆ తర్వాత టాప్ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది పెదరాయుడు. ఈ మూవీ తమిళ సినిమాకి రీమేక్గా వచ్చింది. మోహన్ బాబు గారు అద్భుతంగా నిర్మించారు ఈ చిత్రాన్ని. రవిరాజ పినిశెట్టి ఎంతో ప్రతిభావంతంగా దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అప్పట్లో గ్రామ పెద్దయిన పెదరాయుడు పాత్రలో మోహన్ బాబు నటించగా ఆయన తమ్ముడి పాత్రలో కూడా మోహన్ బాబు గారే ద్విపాత్రాభినయం చేశారు. భానుప్రియ సౌందర్య కథానాయకులు. ఒక ప్రముఖ పాత్రలో రజనీకాంత్ సినిమాని మరింత పైకి తీసుకెళ్లాడు. కోటి మ్యూజిక్ సినిమాకి హైలైట్గా నిలిచింది. 1995 రిలీజ్ అయి ఏకంగా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఈ చిత్రం. మరిన్ని చిత్రాల విశేషాలతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.